ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వందలాది గ్రామాల రజకులకు వృత్తి చెరువుల విషయమై పోరాటాలు సాగించడమే కాకుండా రజక మహిళలపై జరిగే దారుణాలను రజకులపై జరిగే దాడులను అరికట్టడంలో ఎంతో కృషి చేసిన స్వర్గీయ సర్దార్ కోరంగి అప్పారావు సేవలో మర్చిపోలేమని పలువురు జిల్లా రజక సంఘ సీనియర్ నేతలు పేర్కొన్నారు. ఏలూరులోని ఉమ్మడి జిల్లా రజక సంఘ భవనంలో కోరంగి అప్పారావు వర్ధంతి మహాసభ జరిగింది. ఈ మేరకు రజక సంఘ నాయకులు అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ అణగారిన వర్గాల రజకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమస్యలను సాధించేందుకు కోరంగి అప్పారావు చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. రజక సంఘానికి స్థలాన్నిచ్చిన దాతగా జిల్లాలోని రజక కుటుంబాలకు వెలుగులు నింపి నాయకుడని కొనియాడారు. అలాగే జిల్లాలోని అనేక గ్రామాల్లో రజకుల వృత్తి చెరువుల విషయంలో వివాదాలను తీర్చారని, తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గజ్జరం గ్రామాల చెరువు విషయంలోనూ పోరాటాలు చేసి సాధించారని గుర్తు చేశారు. ఆయన అడుగుజాడల్లో రజకుల సంక్షేమానికి పాటు పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘ సీనియర్ నేతలు చిల్లంతరావుల కృష్ణ, దొడ్డిపట్ల బ్రహ్మయ్య, చిన్నాయిగూడెం నాంచారయ్య, దేవరపల్లి భద్రయ్య, సుబ్బయ్య, ఏలూరు సంపర సుబ్బారావు, వట్లూరు మురళి, బూరుగుపల్లి సత్యనారాయణ, డిప్పకాయలపాడు నాగేశ్వరరావు, బయ్యన్నగూడెం దుర్గారావు, తూటిగంట దుర్గారావు, బొండాడ సింహాద్రి, భీమవరపు మహంకాళి, పోలవరం వెంకటేశ్వరరావు, ఆకుర్తి నాగేశ్వరరావు, మోటమర్రి రాంబాబు, గుంపుల సత్యనారాయణ, జాలిపూడి శేషు, కొవ్వలి వెంకటేశ్వరరావు, పడమర హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనంలో అనేక జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో రజకుల సమస్యల మీద అనేక పోరాటాలు సాగించి అనేక మంది ప్రజాప్రతినిధులను కలిసి రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వారికి ఏ రకంగా సహాయం చేయాలనే విషయంలో అనేక గ్రామాలు తిరిగి రజక వృత్తిదారులకు ఉపకారం చేసిన స్వర్గీయ సర్దార్ కోరంగి అప్పారావు గారు ఈ రోజుకు చనిపోయి 33 సంవత్సరాలు అయింది. ఈరోజు వారిని తలుచుకుంటూ వారు రజకులకు ఏ రకమైనటువంటి ఉపకారాలు చేశారనే సమస్యలు వారు ఏ రకంగా చేశారనేది ఈరోజు నాడు రజక నేతలు మనవి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అనేక గ్రామాల్లో గ్రామ పంచాయతీలు కానీ కొంతమంది పెద్దదారులు కానీ రజకులను సురక్షితంగా చూడటం, హేళనగా చేయటం, అదేవిధంగా వృత్తి చెరువుల పరంగా అనేక సమస్యలు సృష్టించిన సందర్భంలో స్వర్గీయ కోరంగి అప్పారావు గారు హైకోర్టులో కూడా వెళ్ళి అనేక గ్రామాలకి ఉపకారం చేయడం జరిగింది. అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గంలో కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రజక వృత్తిదారుల ఎన్నో సమస్యలను పరిష్కరించి రజకులకు చెరువులిప్పించి రజక స్త్రీల మీద కానీ రజకుల మీద కానీ ఎవరైనా మాట అంటే ఎస్పీల దృష్టికి, కలెక్టర్ల దృష్టికి, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళి ఎన్నో వందల గ్రామాలకు సహాయ సహకారాలు చేసినటువంటి సర్దార్ కోరంగి అప్పారావు గారు నేటికి 33 సంవత్సరాలు జరిగింది. ఈ జరిగిన సందర్భంగా జిల్లాలో ఇంపార్టెంట్ అయినటువంటి కొంతమంది రజక నేతలు రావడం జరిగింది. ఈ రోజునాడు వారు చేసిన సేవలను మేము స్మరించుకుంటూ వారి చిత్రపటానికి పూలమాల వేయటం జరిగింది. అయితే రజక వృత్తి చెరువుల మీద ఎంతోమంది కలెక్టర్ వారు